విద్యుత్ ద్వారా నడిచే ప్రతి వస్తువుకు ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్ అవసరం ఉంటుంది కాబట్టి దీని డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్ తయారీకి కావలసిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్లాస్టిక్ గ్రాన్యుల్స్ బ్రాస్ అండ్ ఐరన్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ టార్గెట్ అట్టలు పాలిఫిలిమ్ కావలసిన మిషనరీ ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషన్ టెస్టింగ్ మిషన్ సిరామిక్ ఇన్సెట్స్ ప్రొఫైల్ డైస్ టెస్టర్ స్క్రూ డ్రైవర్ నైఫ్ ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్ తయారీకి విధానం ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్ తయారీకి ముందుగా కావలసిన ముడి పదార్థాలను సిద్ధంగా ఉంచుకోవాలి స్విచ్ బోర్డ్ తయారీలో అసెంబుల్ బేస్ ప్లేట్ కవర్ ప్లేట్ స్విచ్ సాకెట్ మొదలగునవి ఉపయోగిస్తారు కాబట్టి ముందుగా కావాల్సిన డిజైన్ సైజులలో పై వాటిని చేయడానికి వివిధ రకాల డైలను ఉపయోగించాల్సి ఉంటుంది సిఎన్సి మిషన్ సహాయంతో వివిధ రకాల డైలను ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ డైలను ఇంజక్షన్ మోల్డింగ్ మిషన్లో అయిన పద్ధతిలో అమర్చాలి హోపర్ సహాయంతో చిన్న చిన్న ప్లాస్టిక్ కనుకలను ఇంజక్షన్ మోల్డింగ్ మిషన్లో వేస్తారు బ్యారెల్లో అవసరమగు ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తారు ఇంజక్షన్ మోల్డింగ్ మిషన్ ద్వారా కరిగించిన ప్లాస్టిక్ను డైలో నింపుతారు దీన్ని తర్వాత కావలసిన ఆకృతిలో డై రూపొందించుకుంటుంది తయారైన డైలను చల్లబరిచి మిషన్ నుంచి వేరు చేయడం జరుగుతుంది పూర్తి ఫినిషింగ్ కోసం అవసర ప్లాస్టిక్ను తొలగిస్తారు అనవసర ప్లాస్టిక్ను తొలగిస్తారు అందులో బ్రాస్ మరియు ఐరన్ వస్తువులను ఫీట్ చేస్తారు ఫిట్ చేస్తారు దీని తర్వాత బేస్ ప్లేట్ ఫ్రంట్ ప్లేట్ స్విచ్ అండ్ సాకెట్లను అసెంబ్లీ చేస్తారు చివరిగా బోర్డ్ ఫినిషింగ్ చెక్ చేస్తారు తర్వాత వాటిని టెస్టింగ్ నిర్వహిస్తారు ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేస్తారో చూద్దాం పూర్తిగా తయారైన స్విచ్ బోర్డులను లేబుల్లు అతికించి ప్యాకింగ్ చేస్తారు అనంతరం మార్కెటింగ్ కోసం తరలిస్తారు కరోనా సమయంలో ఈ బిజినెస్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు ఐదు వందల చదరపు అడుగుల ఇంటి అవసరానికి కనీసం పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఎలక్ట్రికల్ సామాన్లు అవసరమవుతాయి కావలసిన ఎలక్ట్రిసిటీ మ్యాన్ పవర్ ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు తయారీకి కనీసం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కిలో వాట్ల విద్యుత్ అవసరం అవుతుంది కావలసిన పని వారి సంఖ్య కంపెనీ కెపాసిటీ మరియు ఉత్పాదకత మీద ఆధారపడి ఉంటుంది మొదట్లో కనీసం పదిహేను నుంచి ఇరవై మంది అవసరం ఉంటుంది కావలసిన స్థలం పన్నెండు వందల నుంచి పదిహేను వందల అడుగుల విస్తీర్ణంలో ఈ ఇండస్ట్రీని ప్రారంభించవచ్చు ఇందులోనే రా మెటీరియల్ స్టోరేజ్ ప్రొడక్షన్ మరియు ప్యాకేజింగ్ కూడా ఉంటుంది కనీస పెట్టుబడి పెట్టుబడి కనీసం ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల వరకు మొదట్లో అవసరం అవుతుంది వ్యాపారం ఉత్పాదకత పెరిగే కొలది పెట్టుబడి కూడా పెరుగుతూ ఉంటుంది లాభాలు ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాపారంలో పది నుంచి పన్నెండు పర్సెంట్ మార్జిన్ ఉంటుంది కావలసిన అనుమతులు జీఎస్టీ బిఐఎస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రం ఫైర్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్కీమ్స్ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే అన్ని రకాల ఇండస్ట్రియల్ స్కీమ్లకు అప్లై చేసుకోవచ్చు